ప్రధాన కాపరి అయిన దేవునికి స్తోత్రము కలుగునగాక ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము మొదట వచనము రెండవ వచనము మూడవ వచ్చనము ధ్యానం చేసుకుంటే పిల్లరా నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి అనే మాటలు ఇక్కడ రాయబడి ఉంటాయి ద్వితీయోపదేశ కాండంలో మోసేకి అనేక విషయాలు తెలియపరుస్తా ఉన్నాడు పుల్లరా మోసే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు దేవుడు ఏం తెలియపరిచినా మోసే ప్రజలకు తెలియపరచాలి ప్రజలు మోసేకి ఏం చెప్పినా మోసే దేవునికి తెలియపరచాలి అది రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా తీసుకోవాలి ప్రియా దేవుని బిళ్ళారా దేవుడు తెలియపరిచినటువంటి మాటలు మోసే ప్రజలకు వివరిస్తా ఉన్నాడు భయపడి భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నీయు నీ జీవితకాలమంతటిను గై గైకొనుచు నీవు దీర్ఘాయుషు మంతుడు వగినట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపు వలనని మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయేలు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలననే పుల్లరా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ కొన్ని అమూల్యమైన విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే భయపడాలి దేవునికి భయపడాలి కీర్తన రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం కూడా చదువుకోండి ప్రియా దేవుని ఆయన సన్నిధిని భయపడుచు గడగడ వణుకుతూ ఉండాలి భయము లేకపోతే మనకు భక్తి రాదు భయము లేకపోతే దేవుణ్ణి మనం తెలుసుకోలేము దేవుడు అంటే ఒక భయం కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డారా అన్నిటికీ భయపడతా ఉంటాము దేవునికి భయపడే స్థితిగతిని మనం సంపాదించుకోము దేవునికి భయపడితే అన్నీ ఇస్తాడు ప్రభు అన్నీ సమకూరుస్తాడు రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మేలు కలిగి మేలుంది మేలుంది పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలుంది బహుగా అభివృద్ధి ఉంది డెవలప్మెంట్ అనేది విందు ఉంద ఆ అభివృద్ధిని మనం సంపాదించుకోవాలి తదుపరి ఏమంటున్నాడంటే ఇక్కడ విని ఆయన మాటలు విని వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఎవరిని గురించిన మాటలు వినాలి దేవుని గురించిన మాటలు యేసుని గురించిన మాటలు పరిశుద్ధ ఆత్మను గురించిన మాటలు మనం వినాలి అది మన బాధ్యత వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ పుల్లరా ఇర్మియా గ్రంథం పదకొండు అదే మొట్టమొదటి నుంచి రెండవ వచ్చినలో మనం చదువుకున్నట్లయితే ఆయన మాటలు ఎవరైతే వినరో వాటిని పాటించరు నడవరు ఆ శాపగ్రస్తం అనేటువంటి జీవితంలో కొనసాగుతారని అక్కడ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి వినాలి దేవుని మాటలు విని అనుసరించి నడుచుకోవాలి బైబిల్ చదవటం పెద్ద పనేం కాదు ప్రియా దీమనం పిల్ల ఏదో మ్యాగజైన్ చదివినట్టు చదువుకుంటూ పోతే న్యూస్ పేపర్ చదువుకుంటూ చదువుకుంటూ పోతే పిల్లల అన్నీ అలా చదువుకుంటూ పోతే బైబుల్ మనకు అర్థం కాదు ప్రియాద అవి వేరు ఇవి వేరు ఆయన కట్టడలు ధ్యానం చేసేటటువంటి మనము విని నడుచుకోవాలి అనుసరించాలి అలా అనుసరించినప్పుడే ప్రభు మనకు అర్థమవుతాడు ఆయన ఆశీర్వాదాలు మనకి రావటానికి అవకాశం ఉంటుంది మేలు పొందుకుంటాం అభివృద్ధి పొందుకుంటాం మనం భయపడి ముందు కొనసాగలిగితే తప్పకుండా దేవుడు మనకి అర్థమవుతాడు ఆయనలో మనం మనం ఉంటాము మనలో ఆయన ఉంటాడు తప్పకుండా ఆయన రాజ్యానికి వారసత్వాన్ని తప్పకుండా ప్రభు మనం అనుగ్రహించి ముందుకు తీసుకువెళ్తాడు అంటే భాగ్యం ప్రభు మనకి అనుగ్రహించునుగాక ఆమె